జాడ శ్రవణ్ కుమార్ రెడ్డి 2018లో ప్రతిపాడులో జడ్జిగా చేశాను అన్నాడు. అతని ఊర్లో నేను జడ్జిగా చేశాను అన్నాడు. వాళ్ళ ఊర్లో నేను జడ్జిగా పనిచేశాను సాయి గారు. ఐఎమ్ వెరీ పెట్టి టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. వాళ్ళ ఊర్లో నేను జడ్జిని లంకా రాజేష్ అని పిలిస్తే వచ్చి చేతులు కట్టుకొని నుంచునే మహాశైల రాజేష్ ని జడా శ్రవణ్ కుమార్. ఇది ఒక పాయింట్ అండి. నేను వాళ్ళ ఊర్లో జడ్జిగా చేశాను. లంకా రాజేష్ అని పిలిస్తే చేతులు కట్టుకుని నిలబడ్డాడు రాజేష్ మహాసేన అన్నాడు. నిజానికి జడ్జి గారి ముందు ఎవరైనా చేతులు కట్టుకుని నిలబడతారు. నేను ఇప్పుడు కూడా చేతులు కట్టుకుని కాదండి, దండం పెట్టి నిలబడతాను. నేను తప్పులు చేయలేదు, అయినా తప్పుడు కేసులు పెట్టారు. అయినా కూడా చట్టానికి నేను ఇచ్చే గౌరవం అది. జడ్జి గారు ఇప్పటికే నా మీ కేసులు నేను వాయిదాలకు వెళ్తాను. రాజేష్ సరిపల్ రాజేష్ అని పిలుస్తారు, లంక రాజేష్ అని ఎవరు పిల్లరు నన్ను. సరిపల్ రాజేష్ అని పిలిచినప్పుడు వెళ్తాను. రెండు చేతులు కట్టుకోవడం కదండి, రెండు చేతులు జోడించి నిలబడతాను జడ్జి గారి దగ్గర. అది నిజమే. అయితే ఒకవేళ నువ్వు జడ్జిగా ఉన్నానంటున్నావు కాబట్టి, నువ్వు జడ్జిగా ఉన్న సమయంలో నేను ప్రతిపాడు కోర్టులో ఏ కేసు కోసమైనా వచ్చినట్టు నువ్వు ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయకపోతే ఎవడు ఊరుకున్నా కానీ నేను ఊరుకోను నిన్ను శ్రవణ్ కుమార్ రెడ్డి. ఎందుకంటానంటే నువ్వు 2017లో పనిచేశానన్నావు ప్రతిపాడు కోర్టులో. 2020-21 నేను జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినప్పుడు నా మీద కేసులు లేవు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎస్సీల కోసం పోరాడినప్పుడు నా మీద కేసులు లేవు. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత నా మీద కేసులు లేవు. జగన్మోహన్ రెడ్డిని నేను ఎదిరించడం మొదలుపెట్టిన తర్వాత నుంచి నా మీద కేసులు, అంటే 2019 చివరిలో ఒక కేసు, తర్వాత 20లో కేసులు అయ్యాయి. అతని మీద రివర్స్ అయిన తర్వాత వచ్చాయి నా మీదకి కేసులు. నువ్వు చెప్పిన 2017, 2018, 2016 ఈ సమయంలో నా మీద ఒక్క కేసు లేదు ఎక్కడ. 2020 ముందు ఎప్పుడో నేను 2006లో ఉన్నప్పుడు నా సాలకోటలో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఫైటింగ్లు గీటింగ్లు అయ్యుధులు ఇద్దాం. ఆ తర్వాత నాకు 2006 నుంచి 2021 వరకు నా మీద ఎక్కడ ఒక్క కేసు లేదు. ఒక్క కేసు లేని నేను ప్రతిపాడులో ఇతను జడ్జిగా పనిచేస్తుంటే ఇతను నన్ను లంకా రాజేష్ అని పిలిస్తే నేను వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడ్డాను నేను ఎలా చెప్తాడు? ఇప్పుడు వినేవాళ్ళు నమ్ముతారండి, ఆహా అతను జడ్జట, వాళ్ళ ఊర్లోనే జడ్జిగా చేసేటట్టు. అది నిజమే. ఇతను జడ్జిగా చేయడం నిజమే, ఇతను ప్రతిపాడు కోర్టులో జడ్జిగా చేయడం కూడా నిజమే. మరి ఆ రెండు నిజాలైనప్పుడు రాజేష్ కూడా వెళ్ళి చేతులు కట్టుకుని ఉంటాడు కదా అనేది జనం అనుకుంటారు కదా. అది ప్రూవ్ చేయకపోతే ఇతను ఇంటెన్షనల్గా ఒక జడ్జి అబద్ధం చెప్పడం ఏంటండి? మాజీ జడ్జి అసలు అతను జడ్జి అని అంటారా? ఇలాంటి వ్యక్తి జడ్జిగా ఉన్నానని చెప్పుకుంటే ఆ గౌరవప్రదమైన జడ్జి పోస్ట్కి ఇది అవమానం కదా. ఇతను అబద్ధం చెప్పడం ఎందుకు? ఇప్పుడు ఒకవేళ ఇతను వైసీపీ నాయకుడు అనుకోండి, నా మీద ఏదో చెప్పాడు అనుకుంటాను నేను. వైసీపీ నాయకుడు కానప్పుడు ఇతను ప్రత్యేకంగా ఏదో అంబేద్కర్ పేరు మీద పార్టీ పెట్టుకున్న వ్యక్తి, నా మీద ఎందుకు అంత అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది? ఇది కనుక దీనికి ఆన్సర్ నువ్వు చెప్పబోతే శ్రవణ్ కుమార్ రెడ్డి, పరువు నష్టంకి వెళ్తాను. పరువు నష్టం ఓకే అవ్వకపోతే, ఒకవేళ ఇది పరువు నష్టంలోకి రాదు, ఆ పరిధిలోకి రాదు అది ఇది అన్నారనుకో, నేను నీ ఆఫీస్కి వస్తాను. నీ ఆఫీస్కి వచ్చి దీనికి ఆధారాలు చూపించమని అడుగుతున్నాడు కూర్చొని. ఆధారాలు చూపించలేదనుకో మరో రకంగా ఉంటుంది. ఇంక చట్టం మాకు సహకరించినప్పుడు ఏం చెప్తాం? మరి చట్టం చేతిలో తీసుకోవడం తప్పదు. అలాంటి ఒక న్యాయమూర్తితోటి పోల్చి కంపేర్ చేసి అతను న్యాయమూర్తిగా రిటైరో వాలంటరీ రిటైరో తీసేయడం ఏదో 2017లో జరిగింది. ఇప్పుడు ఇతను 2020-21 తర్వాత కూడా నేను న్యాయమూర్తిని చెప్పుకుంటున్నాడు. న్యాయమూర్తిని చెప్పుకోవడం ఏంటండి? నీకు ఆ పదవి నచ్చకే కదా నువ్వు అందులోంచి బయటకు వస్తానన్నావు, లేదా అందులో నువ్వు ఏదైనా పొరపాటు చేస్తుంటేను కదా నేను అందులోని తీసేశారు. అయినా నువ్వు న్యాయమూర్తిని ఎలా చెప్పుకుంటున్నావు? ఇప్పటికి ఇంకా న్యాయమూర్తి ఎలా పోలుతుంది? నువ్వు ఇప్పుడు న్యాయమూర్తి కాదు, నువ్వు ఒక వైసీపీ కార్యకర్తవి, నువ్వు ఒక సాక్షి మీడియాకి వెళ్ళే పెయిడ్ అనలిస్ట్వి. నువ్వు ఇంకా న్యాయమూర్తిని ఎలా చెప్పుకుంటావు శ్రవణ్ కుమార్ రెడ్డి? మాల నాయకుడు, మీరు మాల నాయకుడు, ఆయన పార్టీ పెట్టాడు, ఈ పార్టీ పెట్టారని అడిగితే దానికి నేను ఆన్సర్ చెప్పాలి అంటే ఇంతకంటే సిగ్గు చేయటం ఇంకొకటి లేదు నాకు. నేను హైకోర్టులో ఆర్గ్యూ చేసి కేసు రౌడీ షీట్ తీయించాను. రౌడీ షీట్ కేసు తీయించేటప్పుడు ఆయన ఇది ఒకటి, నా రౌడీ షీట్ జాడ శ్రవణ్ కుమారే తీయించానని చెప్పుకుంటున్నాడు. 100కి 100% అబద్ధం ఇది. ఎందుకంటే అక్కడ హైకోర్టులో అంత రికార్డెడ్ కదా. నిజానికి నేను పట్టుకుని వెళ్ళి ఈ తప్పుడు కేసులు పెట్టారు నా మీద వైసీపీ గవర్నమెంట్, ఈ కేసులన్నిటితో యాడ్ చేసి నా మీద రౌడీ షీట్ పెట్టారు మీరు దీని మీద అంటే. అప్పుడు నాతో మాట్లాడేవాడు అతను, అంటే నేను పార్టీ పెట్టాను, మా పార్టీలోకి రండి, నేను ముఖ్యమంత్రి, మీరు హోంమంత్రి అన్నాడు నన్ను. నాకు వద్దండి బాబు, అంత పెద్ద పెద్ద మంత్రి పదవులు నాకు వద్దు, మీరైతే ముఖ్యమంత్రి అయిపోయిన తప్ప నేను రాలేనన్నాను నా పార్టీలోకి. ఎందుకంటే మా బలం నిర్వీర్యం అయిపోకూడదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే దానికి సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆ సమయంలో మా బలం ఆయనకి యాడ్ అయ్యి ఈయన ఓడించాలి, కానీ మేము మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొక పార్టీలోకి వెళ్ళి మా ఓటును మళ్ళీ చీల్చుకుని ఇవన్నీ ఎందుకు చేయాలి నేను? అందుకని నేనేం చేసినా వెళ్ళను అన్నాను.
వెళ్ళంటే ఇంక అక్కడి నుంచి ఆయన పెట్టేసుకున్నాడు మనసులో. అంటే ఇంకో రెండు మూడు చిన్న చిన్న ఘటనలు జరిగాయి బయట చెప్పకూడదు కానీ, ఆ పెట్టేసుకున్న వ్యక్తి మరి ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నాడో మరి నాకు అర్థం కలదు. రౌడీ షీట్ తీయించమని కేసు ఈయనకి ఇచ్చింది వాస్తవమే, 10,000 ఫీజు ఇచ్చాను అదే రోజు. అన్నీ ఫోన్పేలే కదా, అన్ని రికార్డెడ్ ఉంది నా దగ్గర. ఇస్తే నేను 2021లోనో 2022లోనో ఎప్పుడు ఇచ్చానండి, 21లో ఇచ్చాను అనుకుంటా. కోర్టులో కేసు వేసాడో లేదో కూడా తెలియదు నాకు. చాలాసార్లు నేను ఫోన్ చేసేవాడిని, నాకు సరైన ఆన్సర్ వచ్చేది కాదు అక్కడి నుంచి. సర్లే వేస్తే వేసేది లేదు లేక రౌడీ షీట్ ఎలాగ పెట్టారు కదా, అది పోద్దేటి, నేను కోర్టుకి వెళ్తే మాత్రం పోద్దేటి అనుకున్నాను. అలా అయిపోయింది, ఒక సంవత్సరం అయిపోయింది. ఒకరోజు ఒక ఫైన్ మార్నింగ్ నాకు ఫోన్ వచ్చింది. ఎవరమ్మా అంటే ఒక లేడీ మాట్లాడింది. ఎవరమ్మా అంటే నేను ఇలా జాడ శ్రావణ్ కుమార్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానండి అంతే. సరేనమ్మా చెప్పాను, మీది రౌడీ షీట్కి సంబంధించి మనం స్టే కోసం మనం కోర్టులో వేసాం కదండి, అది ఈరోజు హీరింగ్కి వస్తుంది, మిమ్మల్ని ఎవరన్నా లాయర్ని పెట్టుకోమని చెప్పమన్నారు జాడ శ్రావణ్ కుమార్ గారు అండి. ఎవరైనా లాయర్ని పెట్టుకుంటే ఆయనకే కదా ఇచ్చాను, నేను ఫీజు కూడా ఇచ్చాను కదా, ఆయన కదా వాదించాలంటే నేను వాదించను అంటున్నాడండి అని. అసలు అలా ఎక్కడన్నా ఉంటుందండి? మనం ఒక లాయర్ గారికి కేసు ఇచ్చినప్పుడు ఆ కేసు కోర్టు బెంచ్ మీదకి వస్తున్న రోజు నేను వాదించను, మీరు ఇంకొక లాయర్ని పెట్టుకోండి, కావాలంటే నేను ఎన్ఓసి ఇచ్చేస్తానని ఎవడన్నా అంటాడు అసలు బుద్ధినవాడు? నేను అప్పుడు గతంలో కూడా చెప్పాను, ఇతనికి ఏ కేసు ఎవరన్నా ఇవ్వాలని ఆలోచన ఉన్నా దయచేసి ఇవ్వకండి. కరెక్ట్ లాస్ట్ మినిట్లో దెబ్బేసేస్తాడు, లాస్ట్ మినిట్లో బ్లాక్మెయిల్ చేస్తాడు. సేమ్ నన్ను అలాగే బ్లాక్మెయిల్ చేశాడు ఆ రోజు. బ్లాక్మెయిల్ చేసి ఎవరన్నా పెట్టుకోమన్నారండి అంటే అప్పటికప్పుడు ఎవరు వస్తారండి మనకు లాయరు? నేనేమనుకున్నాను రౌడీ షీట్ పోతుందని నేను అనుకోలేదు. రౌడీ షీట్ పోనేస్తాడు ఇటు జగనం. గవర్నమెంట్ పెట్టింది నా మీద, ఎవరో చిన్న చిత్తకు ఒక ఎమ్మెల్యే పెడితే ఒకవేళ పోయే అవకాశం ఉంటుంది, డైరెక్ట్ జగన్ పెట్టిస్తే ఎలా పోతుంది అనుకున్నాను. అనుకుని సర్లేమ్మ మరి ఇప్పుడు నాకు తెలియదు లీగల్ గురించి, నాకు తెలిసిన లాయర్లు పరిచయం పెట్టుకున్న లాయర్లు కూడా లేరు, కానీ నాకు ఫోన్ చేసిన వాళ్ళు చాలామంది లాయర్లు. ఇప్పటికీ నా ఫోన్ ఆన్ చేసి హైకోర్టు అడ్వకేట్ అని నేను ప్రతి లాయర్ని ఆ పేరుతో సేవ్ చేసుకుంటాను. హైకోర్టు అయితే హైకోర్టు, కాకినాడ కోర్టు అయితే కాకినాడ కోర్టు, అలా పెట్టుకుంటాను. తిట్టు 100 మంది ఉంటారు నా దగ్గర, 100 మంది నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన వాళ్ళు, తమ్ముడు నువ్వు బాగా చేస్తున్నావు ఏదైనా అవసరం చెప్పిన వాళ్ళు 100 మంది ఉంటారు నా దగ్గర. కానీ వాళ్ళు ఎవరి దగ్గర నేను సాయానికి వెళ్ళలేదు. సరే ఇది నేను దళితుల కోసం చేస్తున్నాను అంటున్నాడు కదా అని అతని దగ్గరికి వెళ్తే లాస్ట్ మినిట్లో దెబ్బేసాడు. దెబ్బేసేస్తే నేనేమనుకున్నాను, ఇక అప్పటికప్పుడు పెట్టినా పోదు కదా అని, సర్లేమ్మ ఏ జరుగుతుంది అదే జరుగుతుందిలే, దేవుడు చూసుకుంటాడులే. అప్పుడు కరెక్ట్గా నా మీద పీడీ యాక్ట్ పెట్టడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. పీడీ యాక్ట్ పెట్టి సంవత్సరం పాటు జైల్లో పెట్టడానికి టెన్షన్లో ఉన్నాను నేను, ఎందుకంటే భార్య పిల్లలు కలిగిన వాడిని, సంవత్సరం పాటు జైలుకి పోవాలంటే ఎవరికైనా బాధే కదా. ఈ టైంలో అతను నెల దెబ్బేసాడు అని బాధపడ్డాను. సాయంత్రం 6 గంటలకు అదే రోజు సాయంత్రం 6:30కి ఈటీవీ నుంచి నాకు ఒక జర్నలిస్ట్ ఫోన్ చేశాడు, కంగ్రాట్స్ అండి అంటున్నాడు. ఏంటి ఎందుకంటే మీరు రౌడీ షీట్ కొడిసింది కదండి హైకోర్టు. నాకు నిజంగా మబ్బులు తేలిపినట్టు అయిపోయిందండి. అది ఏమో పీడీ యాక్ట్లో జైలుకి వెళ్ళిపోతాననే భయాందోళనలో ఆ బాధలో ఉన్న నాకు సడన్గా హైకోర్టు నుంచి ఇంత రిలీఫ్, మర్చిపోయింది నాకు నిజంగా. అయితే ఎలా జరిగింది మరి ఇది? నాకు లాయర్లు పొద్దునే కదా చెప్పాడు ఇతను వాదించనని. మరి ఎలా జరిగింది ఇదంటే, దాదాపు 300 మంది చిల్లర, 300 చిల్లర మందికి ఉన్న రౌడీ షీట్లన్నీ ఆ రోజు మానవతా రాయ గారట, ఎంతో మానవత్వం కలిగిన జడ్జి గారు, ఇది అసలు కరెక్ట్ కాదు, ఇది నిబంధనలకు విరుద్ధమేదని చెప్పి అందరికీ కొట్టేశారట. అలా పోయింది నా రౌడీ షీటు. ఎందుకంటే నా కేసులన్నీ చిన్న చిన్న కేసులు, ఏది కూడా 7 ఇయర్స్ అబౌ ఉండే క్రిమినల్ కేసులు కాదు నా మీద పెట్టినవి. ట్రాఫిక్ ఇబ్బంది కలిగించానని పార్టీ ఆఫీస్కి వెళ్తుంటే ఆ పార్టీ ఆఫీస్ అప్పుడు నేను ఒక 10 కార్లు 20 కార్లు వేసుకెళ్ళానని ఒక కేసు, ఇలాంటి చిన్న చిన్న కేసులండి. ఈ కేసులతో అసలు రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి అవకాశమే లేదట, అయినా పెట్టారు నా మీద. ఎందుకు, నేను ఎక్కడన్నా ధర్నాలు రాస్తారోగలికి వెళ్ళిపోతుంటే నన్ను అడ్డుకోవడానికి లేదు అప్పుడు గవర్నమెంట్కి, కాబట్టి నువ్వు రౌడీ షీటర్ కాబట్టి అడ్డుకుంటాం అనడానికి ఓపెన్ చేశారు అది. ఏదైనా రౌడీ షీట్ నేను తీయించానండి, ఇది ఒక తప్పుడు స్టేట్మెంట్, దీన్ని నువ్వు ప్రూవ్ చేసుకో శ్రవణ్ కుమార్ రెడ్డి. ఇంకా నీకు టైం ఇస్తాను, 10 రోజులు టైం ఇస్తున్నాను, నువ్వు ప్రూవ్ చేసుకుని నువ్వు ఆధారాలు చూపించు. నిజంగా నువ్వే తీసినట్టుంటే, నువ్వే నా రౌడీ షీట్ తీయించేసినట్టుంటే నేను నీకు పబ్లిక్గా క్షమాపణ చెప్తాను వచ్చి. ఆ జరిగింది నేను ఎప్పుడు బయటపెట్టలేదు, ఎందుకంటే బయటపెట్టాల్సిన అవసరం ఉంది, నీ బుద్ధి నీ దగ్గర ఉంటుందని వదిలేశాను. దేవుడు నా పక్షాన ఉన్నాడు, నువ్వు ఉన్నా లేకపోయినా రౌడీ షీట్ డైరెక్ట్ హైకోర్టు తీసేసింది. ఎలా చెప్పుకుంటావు ఇన్ని అబద్ధాలు? నువ్వు దీనికి ఆధారాలు చూపించాలి. నువ్వు నా మీద జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టించాడో లేదో ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఒక అడిషనల్ ఎస్పీ నా మీద కేసు పెడతాడా, ఒక అడిషనల్ డీజీపీ నా మీద కేసు పెడతాడా, ఓ TV9 లాంటి అతిపెద్ద సంస్థ నా మీద కేసు పెడుతుందా? కేసులు ఎవరు పెట్టించారు అనేది ప్రజలకు తెలుసు. ఓకే, ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పినా నేను ఆయన పెట్టించాడని నేనేం వాదించుకోవాల్సిన అవసరం నాకైతే లేదు.